నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను నేను. వదిన శ్రీమంతం ఫంక్షన్ అన్నమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంట్లో ఫంక్షన్ ఎలా జరిగింది అనేది మొత్తం అంతా చూసి ఎంజాయ్ చేయండి. అలాగే అక్కడ స్వీట్స్ ప్యాక్ చేసింది నేనే అన్నమాట. అక్కడ చూస్తున్నారు కదా, లడ్డూలు అవన్నీ ఎక్కువ పెట్టేశాను, కాజాలు అవన్నీ. కానీ అలా ప్యాక్ చేసిన తర్వాత చెప్పారు అన్నీ కాదు, ఓన్లీ 11 చెప్పున పెట్టాలని. మేము 5 రకాల స్వీట్లు అయితే పెట్టాము. 5 రకాల స్వీట్లు కూడా 11 పెట్టాలంటే అప్పుడు మళ్ళీ ఆ ప్యాక్ చేసిందంతా విప్పేసి మళ్ళీ ఓన్లీ 11 లడ్డూస్ 11 కాజాలు ఇలా పెట్టి నేను ప్యాక్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఉంది అంటే ఆ ఇల్లు మామూలు హడావుడిగా ఉంటుంది కదా. మామూలు ఎర్లీ మార్నింగే లేచి అన్ని చేసుకొని అసలు ఫంక్షన్ ముందే అన్ని రెడీ చేసుకోవాలి కదా, అలాంటి హడావుడే మా ఇంట్లో కూడా ఉంది. అందుకనే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఫంక్షన్ ఎలా జరిగిందో చూడండి. ఇంకా కూర్చోపెట్టేశారనమాట వదిన్ని. ముగ్గురు కానీ లేదా 5 ముత్తైదులు కానీ కూర్చోపెట్టాలి. ఇక్కడ 3 పెద్దమ్మలు కలిసి వదిన్ని కూర్చోపెట్టారనమాట. ఇంకా స్టార్ట్ చేసేసారు. గంధం రాసి, పసుపు రాసి, బొట్టు పెట్టి, ఇంకా తను ఏంటంటే ఆ ఫంక్షన్ అంతా అయిపోయి హారతి ఇచ్చి దిష్టి తీసినంత వరకు ఆ చైర్లోంచి లెక్కకూడదనమాట ఇంకా తను. ఆడపిల్లకి తల్లి అవుతుంది అనే వరం, ఆ హ్యాపీనెస్ కన్నా ఇంకేది సాటి రాదు కదా. అందుకని ప్రతి ఒక్క ఆడపిల్ల ఖచ్చితంగా శ్రీమంతం చేసుకోవాలి అనే నేను చెప్తాను. మేమైతే చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నాం, కానీ బంధువుల అందరితో, మన ఫ్యామిలీ, నా వాళ్ళు అని అందరితో చాలా హ్యాపీగా జరిగిందనమాట. మాకైతే చాలా ఆనందపడ్డాం మేము. ఇక్కడ నుంచి 1 బై 1 అందరూ బొట్లు పెట్టడం, గాజులు వేయడం అదంతా జరిగిందనమాట. వాళ్ళకి తాంబూలు ఇవ్వడం ఇవన్నీ.
వెనకాతలు చూస్తున్నారు కదా, డెకరేషన్ బ్యానర్ ఈ మధ్య కాలంలో అలాంటివి చాలా దేనికి దాన్ని సెపరేట్ గా వచ్చేసాయి కదా. ఓనీ ఫంక్షన్స్ కానీ, వ్రతాలు కానీ, లేకపోతే ఇలాంటి శ్రీమంతాల ఫంక్షన్స్ కానీ సెపరేట్ బ్యానర్స్ వచ్చేసి మనకైతే కష్టం లేకుండా డెకరేషన్ ఇంట్లో కూడా ఈజీగా అయిపోయేటట్టు ఉన్నాయి కదా. ఇంకా ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా, ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉండేదే ఫ్యామిలీ ఫంక్షన్స్ అంటే ఇలా పెద్దవాళ్ళు ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకోవడం అలా అనుకోవడం ఇవన్నీ కామనే కదా. అలాంటివన్నీ ఉంటేనే ఫంక్షన్ కూడా చాలా సరదాగా గడిచిపోతుంది. ఇంకా గాజులు ఎక్కించడం ఇవన్నీ అయిపోయిన తర్వాత పుట్టింటి సైడ్ నుంచి చీర అవి పెడతారు కదా, అలా చీర పెడుతున్నారనమాట. అంటే తన మీద ఇలా వేశారు చీర, అలాగే ఒడిలో ఒడి నింపాలి కదా. ఒడిలోని తెచ్చిన సారంతా ఫస్ట్ తాంబూలం, తాంబూలం తర్వాత చలివిడి ఖచ్చితంగా పెడతారనమాట. ఎందుకంటే చలివిడి అనేది చల్లదనం కోసం పెడతారు కదా. సో చలివిడి, తాంబూలం అన్నీ పెట్టిన తర్వాత తెచ్చిన పళ్ళు, 5 రకాల పళ్ళు, 5 రకాల స్వీట్లు ఒడిలో నింపుతారనమాట. ఇంకా ఒక పక్క నుంచి తంతు జరుగుతూ ఉంటాయి, ఒక పక్క నుంచి అక్కడ పెద్దవాళ్ళందరూ జోక్స్ వేస్తూ ఉంటే అబ్బా చూస్తున్నారు కదా, ఆ శ్రీమంతం జరిగే అమ్మాయి ముఖంలో అసలు ఫుల్ హ్యాపీనెస్ అనమాట. చాలా ఆనందపడింది ఆ రోజైతే. వడి నింపడం అయిపోయిన తర్వాత వదిన వాళ్ళ పెద్దమ్మ అక్క చేతుల మీదుగా వాళ్ళు తెచ్చిన సారైతే అందుకుంటున్నారనమాట. ఏమైనా సరే పెద్దవాళ్ళు ఉంటేనే మనం కాబట్టి వాళ్ళ ఆశీస్సులు ఖచ్చితంగా మనలో అందరికీ ఉండాలి. Thank you.
మరి నా టర్న్ అయితే వచ్చేసింది. నేను కూడా గంధం రాసి బొట్టు పెట్టి గాజులు వేయాలన్నమాట. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయో, వీడియోలో కనిపించలేదు అని మీరు అనుకోవద్దు. నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి కనిపించలేదు. సో ఇంకా నాకు తెలిసిన విధంగా నేను కూడా గంధం రాసి బొట్టెలు పెట్టి గాజులు వేయడం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. గాజులు వేస్తున్నప్పుడు మధ్యలో ఒకసారి స్టక్ అయ్యి ఎక్కట్లేదు అనమాట. అమ్మో ఇదేంటి, అందరు వేస్తున్నప్పుడు ఎక్కే ఈజీగా, నేను వేస్తుంటే ఎక్కట్లేదు, ఏంటి నా పరువు పోతుంది ఏంట్రా బాబాయ్ అనుకుని భయపడ్డాను. అలా చిన్న చిన్న జోక్స్ వేస్తుంటే వదిన కూడా నవ్వేస్తుంది అనమాట. అలా చిన్న చిన్న జోక్స్ వేస్తూ తను నవ్వించడం కోసం నవ్విస్తూ అలా సరదాగా గాజులు అయితే నేను కూడా ఎక్కించేశాను. ఇంత చేసి ఫోటో లేకపోతే బాగోదు కదా, అందుకని ఫోటోకు కూడా మంచిగా పోజ్ ఇచ్చేసాను. హారతి అయిపోయిన తర్వాత వదినకి దిష్టి అయితే తీసేశారనమాట. ఇంతటితో ఫంక్షన్ అయితే పూర్తయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.